పెద్దపల్లి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి గెలవడం జరిగింది. కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంతంలో ఇన్ని సంవత్సరాలు ప్రజల సేవ చేసి ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకంగా బాల్కస్వామి ఎప్పుడు కూడా కాకా వెంకటస్వామి కుటుంబం ఏం చేసింది ఈ ప్రాంతంలో అని చెప్పి ఆయన వ్యాఖ్యలు ఏదైతే చేశారో ప్రజలకు నచ్చలేదు. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థలో అప్పుడు బీఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు దాన్ని 100,000 ఉద్యోగాలు కాపాడింది కాకా వెంకటస్వామి గారు. జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చింది కాకా వెంకటస్వామి గారు, వినోద్ గారు. రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెనింగ్ చేసింది నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు. అంటే ఈ ప్రాంత ప్రజలకు తెలుసు రైల్వే స్టాప్స్ అయినా కానీ మా విశాఖ చారిటబుల్ ట్రస్టు వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు ప్రజల కోసం, డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి 2,000 బోర్వెల్స్, స్కూళ్ళలో 2,000 స్కూళ్ళలో బెంచెస్ ఇవ్వడము, స్కూల్ టీచర్స్ ఇవ్వడము, చెక్ డ్యామ్స్ కట్టడము, ఇవన్నీ కూడా ప్రజలు చూసి నిజంగానే ఈ రాక్షస పాలన కేసీఆర్ది, ఈ అహంకారం ఏదైతే బాల్కస్వామి ఈ ప్రాంత ప్రజలపై చూపించినాడో, చెన్నూరు ప్రజలందరూ కూడా ఇంత పెద్ద మెజారిటీతో, అంటే కేవలం 1 మంత్ క్యాంపెయినింగ్ అన్నమాట, నా దానికి అనుకోలేదు. ఎందుకంటే నేను పార్లమెంట్ సభ్యునిగా పోదామనుకున్నాను. ప్రజల ఒత్తిడి, ప్రజల ప్రేమ గురించి నేను చెన్నూరు అసెంబ్లీకి రావడం జరిగింది. అలాగే బెల్లంపల్లిలో కూడా మా అన్నగారు భారీ మెజారిటీతో అక్కడ కూడా ప్రజలు గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మేము విశ్వాసం కల్పిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎప్పుడు ప్రజల గురించి పనిచేస్తున్నారో మేము ప్రజల కోసం పనిచేసి ఇందిరమ్మ ఇల్లు అన్న కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకము, ఉచిత విద్యుత్ ఇవ్వడము, ఇవన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపు ఉండి ప్రజల సంక్షేమం కోసం మేము పనిచేస్తాము. మేము ఈ ఈ విక్టరీ ఏదైతే చెన్నూరులో అయిందో ఇది కేవలం ప్రజల కోరిక మెరుగు జరిగింది. వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఒత్తిడి నాకు నిలబడమని చెప్తూ మళ్ళీ క్యాంపెయినింగ్లో కూడా మా కార్యకర్తలందరూ కూడా చాలా గట్టిగా పనిచేసి వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని, వాళ్ళ భుజ పైన ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నాకు గెలిపించడం జరిగింది. మా కార్యకర్తలు, ప్రజలు, చెన్నూరు ప్రజలందరూ కూడా ఇంత ప్రేమగా నాకు ఆహ్వానించి ఇంత మంచి మెజారిటీతో గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా చేతులెత్తి కృతజ్ఞతలు చెప్తూ నేను మీకు రుణపడి ఉన్నాను. నేను నా ఇప్పుడు ఎమ్మెల్యేషిప్ ఏదైతే ఉందో కేవలం ప్రజల కోసం పనిచేస్తూ నేను చెన్నూరు నియోజకవర్గంని ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్స్టిట్యున్సీస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఉద్యోగాలు కల్పించడంలో, మంచినీటి సౌకర్యము, రోడ్స్, ఇవన్నీ కూడా బేసిక్ నెసెసిటీస్ ఏదైతే ప్రజలకు అవసరమో దీంట్లో దృష్టి పెట్టి డెఫినెట్లీ చెన్నూరు నియోజకవర్గంని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.